ఈవిడ పేరు ధరణి, పాపం మంచి వాళ్ళు అని మైనారిటీకి చెందింది. ఈ చిన్నితోనే దేవుడు మన చిన్నగడ లైఫ్కి ముడిపెట్టింది. ఇప్పుడు మీకు మన చిన్నగడ కనిపిస్తాడు చూడండి, కనిపించట్లేదా? అమ్మా అది చూడు, ఏంటి బాబు ఇక్కడ పడుకున్నావు? ఓ అదా, పదండి చెప్తాను. మా ఊర్లో ఒక మట్టగాడు ఉన్నారులే, వారితో బెట్టుకాసా, రాత్రంతా శ్మశానంలో పడుకొని ఈ రిబ్బన్ తెస్తా అని. నిన్ను చూస్తే పడుకున్నట్లేదే, స్పృహ తప్పి పడిపోయినట్టుంది. చెప్పేగా పడుకున్నాని, హెల్ప్ చేశారు కదా, అబద్ధం చెప్పను, నిజంగానే స్పృహ పోయింది. ఊళ్ళో ఎవరితో చెప్పకండే. అవును, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి? పిచ్చేశ్వరరావు గారింటికి. ఓ ఆ పెద్ద ఇంటికా, సరే మీరు ఎటు వెళ్ళండి, నేను హీరోలు ఎటు వెళ్తాను. రేయ్ పిచ్చడా, సైకిల్ నాదే. ఏయ్ పిచ్చేశ్వర్, నువ్వు నిజంగా రాత్రంతా శ్మశానంలో పడుకున్నావా? డౌట్ గా ఉందా నీకు? సైకిల్ వెళ్ళపా, ఇంకెవరికైనా డౌట్ గా ఉందా? నీకు భయమే లేడా? భయమ్మా, నాక దయాలతో దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాను రా, విజిలేసుకుంటూ శ్మశానంలోకి వెళ్ళా. పెద్దగా నక్కరు పినిపించింది, మెల్లగా నవ్వుకున్నా. శ్రీ ప్రసన్న సైకిల్ కోసం స్వామి, మన కొనిపెట్టారు స్వామి, మన పిస్తాను స్వామి. దూరంగా ఏదో కదులుతున్నట్టు అనిపించింది. హలో అన్న, ఇంకంతే, సమ్మతిపైన సమ్మగా పడుకుండిపోయా. అది సరే గాని ఈ సంగతి మీ అమ్మకి తెలిస్తే ఏమాద్రా? ఓవే అరిస లక్ష్మి, శ్మశానంలో మమ్మీలే నేను చేయలేకపోయి, ఇక మా అమ్మ ఏం చేస్తుంది? శ్మశానంలో పడుకుంటారా సన్నాసి ఎప్పుడు? థాంక్స్ నాన్న. ఏంటి ఆగేది, ఈ ఎదో రాత్రంతా శ్మశానంలో పడుకుని వచ్చాడు. నిన్ను ఆగమంది అందుకు కాదే, కొట్టి కొట్టి నీ చేతులు అరిగిపోతాయని నేను పెట్టిందిరా తెలుసుద్రా. మీకోసం స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను, అక్కడే ఉండమని చెప్పాను కదా. మీకోసం చూసాము, మీరు కనిపించలేదు. సరే సరే, పెద్దవాళ్ళు కోపంలో ఏమన్నా పట్టించుకోవద్దే. సరే రామ్మా, రా వెళదాం, రండి. పదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఎందుకు చెప్పలేదు? కులం కాని అమ్మాయిని చేసుకోవడానికి మీరు ఒప్పుకోరని చెప్పలేదు నాన్నగారు. మరి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? మీ మీద గౌరవం, నా పిరికితనం రెండు కలిసి ఇంత దూరం తీసుకొచ్చి. అయినా ఇది ఇంట్లో ఉంటే ఇంటి పరువేం కావాలి, మేము తెచ్చిన సంబంధం ఏం కావాలి? ఆ సంబంధం ఖాయం చేశాం కాబట్టే ఈ సంబంధం బయట పెట్టాడు. ఇంకా చేసేదే ఉంది, లోపల పోండి. చిన్ని పదమ్మా. ఏంటన్నయ్య ఇది? కులంగా దాన్ని నేనట్టా ఇంట ఉంచుకుంటాను అనుకున్నావురా? నీకా ఒక్కగానో ఒక కొడుకు, అన్ను వదులుకోలేం కదా, దీన్ని వదిలించుకోవడం ఎంత పని? కొత్త సైకిల్ కొని ఉన్న సైకిల్ ఏమైందిరా? బెట్టు కాసి పోగొట్ట. బెట్టు కాసి ఎట్ట పోగొట్టావురా? నువ్వు అత్తారింట్లో చేరి క్రికెట్ బెట్లు వేసి పోగొట్టలే, అట్లానే నేను ఇంట్లో ఉన్నాను, వెళ్ళిపోతా ఉన్నాను. బయటకు వెళ్తానని చెప్పి బట్టలు ఇప్పేస్తావేంట్రా? ఎవడైనా కట్టుబట్టలతో వెళ్తానంటాడు, నేను అవి కూడా లేకుండా వెళ్తా. ఆగ్రా పిచ్చేశ్వరరావు, మొత్తానికి నా పేరు పెట్టుకునేందుకు అన్ని నా బుద్ధులే వచ్చినాయి, కొత్త సైకిల్ నేను కొనిస్తా కానీ రా. ఓ పక్క తల్లి నా ఇంట్లో వాళ్ళు నానా మాటలతో హింసిస్తున్నారు. చిన్ని మన చిన్నగారు చదువుతున్న స్కూల్లోకి ఎంటర్ అయింది. ఆ అమ్మాయిని చూసి మనవాడు ముఖం పెట్రోమోసలో ఎట్లా వెలిగిపోయింది. ప్రిన్సిపల్తో మాట్లాడి తనకి అడ్మిషన్ ఇప్పించాడు. బాగా చదివే అమ్మాయి పక్కన కూర్చోబెట్టాడు, చదువుకోవడానికి బుక్స్ కూడా ఇచ్చాడు.
ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగింది ఒకసారి. మనోడు ఏమన్నాడో తెలుసా? ఈ చిన్నకి చిన్న హెల్ప్ చేసిన చివరి దాకా గుర్తుంచుకుంటాడు.